దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి అనే టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియపరచుకుంటున్నాను. బాగున్నారా? ఎప్పుడు శ్రమలే, కష్టాలే, ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోయినంత వరకు శ్రమలే, బాధలే, రోగాలే, నెమ్మదిలేని తనం. కుటుంబంలో నెమ్మది, శాంతి, సమాధానం లేదు. ఈ మధ్యనైతే ఎక్కువగా యవన బిడ్డలు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. అనేక మంది హత్యలు గావించబడుతున్నారు, ఉరిబెట్టుకుని చనిపోతున్నారు. భార్యాభర్తల మధ్యన సమాధానం లేక భర్త ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాడు, భార్య ఇంకొకళ్ళతో వెళ్ళిపోతుంది. భయంకరమైన దినాలు, హత్యలు, చంటి చంటి బిడ్డల్ని ఎత్తుకొని పోతున్నారు, కిడ్నాప్ చేస్తున్నారు. ఎక్కడ చూడండి భయంకరమైన దృశ్యాలే, ఎక్కడ చూడండి భయంకరమైన కార్యాలే జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రభు రాకడ సమీపంగా ఉందని, మనం కూడా సిద్ధపడి ఉండాలని దేవుని సన్నిధిలో మనము మొరపెట్టుకోవాలి. అయ్యా, నీరు అక్కడ సిద్ధంగా ఉందయ్యా, మేము కూడా ప్రభా ఆ గుంపులో ఆ భయంకరమైన పరిస్థితిలో ఉండకుండా మమ్మల్ని కాపాడండి అయ్యా అని ప్రతినిత్యము మనం ప్రార్థన చేయాలి. ప్రతినిత్యము నువ్వు వస్తున్నావయ్యా, నీ రాకడలో నేను ఎత్తబడాలయ్యా, ఎత్తబడే గుంపులో నేను ఉండాలయ్యా. నేను, నా కుటుంబం అంటే నా భర్త, నా భార్య, నా బిడ్డలు, నా కోడళ్ళు, నా కొడుకులు, సమస్తము నీతో ఉండాలయ్యా అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో దేవుడు మన పట్ల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. గడిచిన సంవత్సరాలంతా మనల్ని కాపాడాడు. భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని నడిపిస్తూ విడుదల కలుగ చేస్తూ, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బందులు కలిగినా, వేదనలు కలిగినా, ఎన్ని ఉన్నా కూడా ఆయన మనల్ని కాపాడుతూ వచ్చాడు. మనల్ని భద్రంగా కాపాడుతున్నాడు, ఇంకా కాపాడుతున్నాడు. ఆయనకు విరోధంగా జీవిస్తున్నప్పటికీ ఇంకా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఎందుకో తెలుసా? మనల్ని ప్రేమించే దేవుడు, మనల్ని నడిపించే దేవుడు. మనమంటే చాలా ఇష్టం ఆయనకు, మనమే ఆయనని ఇష్టపడతలేం. పిల్లలారా, రండి, నా ఇద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేస్తాను అంటున్నాడు. కలవరి పడిపోతున్నారా? కలవరి పడకండి, మీ కొరకు నేను స్థలం సిద్ధపరచ వెళ్ళుచున్నాను అన్నాడు. ఎంత గొప్ప దేవుడు! ఈ లోకం శాశ్వతం కాదని, ఈ లోకం అంతా మాయ చేసి మోసం చేస్తుందని, ఎవ్వరు నమ్మదగిన వారు కారని, ఆయన ఒక్కడే నమ్మదగిన దేవుడని ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ప్రతి నిత్యం ఆయన చేతులు చాచి మనల్ని పిలుస్తున్నాడు. రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను, మీ భారం అంతా నా పైన వేయండి, మీ చింత కలుగుతుంది, మీ చింత యావత్తు నా పైన వేయండి అని ఎన్నో బైబిల్ మాటలు మనం వింటూనే ఉన్నాం. దేవుని సన్నిధిలో అనేక మంది భక్తులు మనకి చెప్తూనే ఉన్నారు, కానీ మనం వింటలేదు. అందుకే మరొక దినాన్ని నీకు ఈ దినం ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. ఆయన సన్నిధిలో ఉండడానికి, ఆయన సన్నిధిలో కూర్చొని ప్రార్థించుకోవడానికి, ఆయన మాటలు వినడానికి టీవీ దగ్గర నిన్ను కూర్చోపెట్టాడు. అందుకు దేవాతి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడు, ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన ఆయన గొప్ప దేవుడు అయ్యా, నువ్వు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి నీకు వందనాలయ్యా. మేమేమై ఉన్నామో నీ కృపను బట్టే జీవిస్తున్నామయ్యా, మేమేమై ఉన్నామో అది నీ ప్రేమను బట్టే జీవిస్తున్నామయ్యా. మాకెన్నో శ్రమలు, బాధలు, ఇబ్బందులు, అనేక కుటుంబాల్లో భయంకరమైన పరిస్థితులు అయ్యా. యవన బిడ్డలు ప్రభా మరణిస్తున్నారు, యవన బిడ్డలు ప్రభా ప్రేమ ప్రేమ అనుకుని ఎన్నో భయంకరమైన కార్యాలు జరిగిస్తున్నారయ్యా. మత్తు మందులకు అలవాటైపోతున్నారయ్యా, బిడ్డల్ని మార్చమని ప్రార్థిస్తున్నాం. తల్లిదండ్రులుగా మేము నీ సన్నిధిలో ఉండి ప్రార్థించేవారుగా, మా బిడ్డల కొరకు మేము కన్నీరు కార్చేవారుగా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఏ కుటుంబమును తట్టినా, ఏ మనిషిని అడిగినా, ఎలాగున్నారు అమ్మంటే ఏం చెప్పాలి, భయంకరమైన పరిస్థితుల్లో మేమున్నామమ్మా అంటున్నారయ్యా, అయ్యా ఒక్కసారి నువ్వు దర్శించండి. ఈ ఒక్కసారి నాయన, గడిచిన సంవత్సరాలు ఎన్నో శ్రమలకు మేము గురి అయినామయ్యా, ఈ నూతన సంవత్సరంలో మా బాధలన్నీ తీర్చమని నేను మొరపెట్టుకుంటున్నాము నాయన. ఏ కుటుంబంలో అయితే సమాధానం లేదో సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం.
ఏ కుటుంబంలో అయితే నెమ్మది లేదో ఆ కుటుంబంలో నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా నువ్వు ఒక్కడివేనయ్యా కార్యాలు చేయగల దేవుడు. సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యాలు తెలియపరిచే దేవుడు నీ ఒక్కడివేనయ్యా. కోపించుచునే వాత్సల్యత గల దేవుడు అయ్యా. నీ కోపము నిమిషం మాత్రమే, దయ ఆయుష్ కాలం ఉన్నదయ్యా. అయ్యా నీ దయ కొరకు కనిపెడుతున్నామయ్యా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి బాబు. టీవీ దగ్గర కూర్చున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఏ అనారోగ్యంతో కూర్చున్నారు, ఏ అనారోగ్యంతో బాధపడుతున్నారు, బిడ్డల విషయం రోదన చేస్తున్నారు, ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం అయ్యా. జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బలహీనరాల్ని నీ బలముతో నింపు నాయన, శక్తిహీనరాల్ని నీ శక్తితో నింపు నాయన. ఇగో నాకేమి రాదయ్యా, ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు నాకు తెలియదయ్యా. బలహీనరాల్ని నీ బలముతో నింపి, శక్తిహీనరాల్ని నీ శక్తితో నింపి నాయన, నీ సిల్వ చాటుకు నన్ను మరుగుపరిచి మీరు మహిమ పొందుకునమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా కనికరించండి అయ్యా, కృప చూపండి. వేదనతో కూర్చున్న ప్రతి బిడ్డని కనికరించి కృప చూపి ఇక మా మధ్యన మీరు ఉండమని ప్రార్థిస్తున్నాము నాయన. వేదన్ని తొలగించే గొప్ప దేవుడు ఉన్నావని ఇదిగో నీ పాదాల చెంతకొచ్చినాము నాయన. మమ్మల్ని కనికరించమని, కృప చూపమని, నడిపించమని యేసతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. మరి ఈ దినాన్ని మనము ధ్యానం చేసుకోవాల్సిన మాట సామెతల గ్రంథము 8:32 మీ ముందట ఉంచాలని ఇష్టపడుతున్నాను. కావున పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించి వారు ధన్యులు. సామెతల గ్రంథము 8:20 నీతి మార్గమందును న్యాయ మార్గముల యందును నేను నడుచుచున్నాను, నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేయదును. చూసారా, ఆయన పిల్లలారా, నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించుడి. ఆయన మార్గాన్ని అనుసరిస్తున్నామా? ఆయన మాట వింటున్నామా? డాక్టర్ ఏదన్నా మాట చెప్పాడనుకోండి, ఇప్పుడు అందరికీ బీపీ ఎక్కువ, షుగర్ ఎక్కువ, హార్ట్ ప్రాబ్లం ఎక్కువ, ఒళ్ళు నొప్పులు ఎక్కువ, కాళ్ళు మోకాళ్ళ నొప్పులు, భయంకరమైన పరిస్థితులు. ఎక్కడ చూడండి, తల నుండి అది కాలు వరకు స్వస్థతనే లేదు. వెన్నెముక బాధ, గుండె బాధ, తల బాధ, కళ్ళ బాధ, బిడ్డల బాధ, అన్ని బాధలే. ఈ బాధలన్నీ ఉన్నాయి మనకి. మరి కండ్ల బాధ, గుండె బాధ, బీపీ, షుగర్కి డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయన చెప్తారు ముందు టెస్టులు చేయమంటారు. టెస్టులు చేసిన తర్వాత మందులు రాస్తారు. అమ్మ పొద్దున్న ఈ మందు వేసుకో, సాయంకాలం ఈ ట్యాబ్లెట్ వేసుకో, ఈ సాయంకాలం ఇన్సులిన్ తీసుకో, ఇన్ని యూనిట్లు తీసుకో, ఇన్ని తీసుకుంటే ఏం చేస్తాం మనము? చాలా జాగ్రత్తగా పాటిస్తాం. అబ్బో ఎంత జాగ్రత్తగా పాటిస్తామంటే 8 టిఫిన్ చేసేసి ట్యాబ్లెట్లు వేసేసుకోవాలి, బీపీ ట్యాబ్లెట్లు వేసుకోవాలి, అన్నీ వేసుకోవాలి. ప్రతిదీ డాక్టర్ చెప్పినట్టు వింటున్నావు. మరి ఏసై చెప్పినట్టు ఎప్పుడు వింటావు? ఎప్పుడు వింటున్నావు? ఎన్నడు వింటున్నావు? మనుషులు చెప్పిన మాటలు అయితే బాగా వింటాం మనం, కానీ దేవుని మాట వింటున్నావా? ఆయన అంటున్నాడు, పిల్లలారా నా మాట ఆలకించండి, నా మాట ఆలకించి వారు ధన్యులు అంటున్నాడు. మీరు కోరుకోవలసిన మార్గం నేను తెలియచేస్తాను అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఈ లోకపు మనుషులైతే మార్గాలు మనకి చూపిస్తారు, మంచి మార్గం చూపారు. మనం బాగున్నామనుకోండి వాళ్ళు ఇష్టపడరు. మనం ఎప్పుడు చెడిపోవాలని, మనం ఎప్పుడు పాడైపోవాలని, మనం ఎప్పుడు అనారోగ్యంతో ఉండాలని, మనం మంచిగా బట్టలు కట్టుకోకుండా, మనం మంచి కురింగిపోయి ఉండాలని మనుషులు చూస్తూ ఉంటారు. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు. మనల్ని ప్రేమించే దేవుడు, మనం బాగుండాలని ఆయన ఇష్టపడుతున్న దేవుడు. నా మార్గానికి రండి. సైతాన్ని మార్గం అంటుంది, ఇట్లెళ్ళు అలాగెళ్ళు, ఈ లోకమంతా చూపించి, ఆశ చూపి, మోసం చేసి పడిపోయిన తర్వాత అది నవ్వుతుందంట దేవునితో. ఆహా, నిన్ను నమ్మిన బిడ్డను నేను ఎలా పడేసానో చూడు అని ఆ సాతానుడు చెప్తూ ఉంటాడట. ఏసయ్య బాధపడుతూ ఉంటాడు. నా ప్రియ బిడ్డలారా, ఈ లోకము వైపు మనం చూడకున్నందుకే అంటున్నాడు, పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గములను అనుసరించి వారు ధన్యులు. మనకు ధన్యత కావాలంటే ఆయన మార్గాన్ని అనుసరించాలి. కష్టాలుంటాయి, ఆయన మార్గం అనుసరించడం అంటే అంత ఈజీ పని కాదు. కష్టాలు, బాధలు, అపనిందలు, అవమానాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్తము ఏమేమి అవన్నీ కలుగుతూనే ఉంటాయి. కానీ వాటిలో నుండి
విడిపించగల గొప్ప సమర్థుడు మనతో ఉన్నాడని, మనం ఎప్పుడైతే ఆయన మార్గంలో నడుస్తామో దేవుడు మన కార్య. అందుకే దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. అతడు నీటి కాలువల యోరని నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలెనడు. ఎందుకు ఫలమిచ్చే చెట్టు ఉంటుంది? అది ఎక్కడుందంటే నీటి యోరను నాటబడినది. అంటే మనం దేవునిలో నాటబడి ఉంటే కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు కలిగినా, శ్రమలు కలిగినా, దుఃఖము కలిగినా, అవమానాలు కలిగినా మనతో దేవుడు ఉన్నాడని విశ్వాసంతో మనం బతుకుతున్నాం కాబట్టి. అందుకే అన్నాడు, నా మార్గములు అనుసరించి వారు ధన్యులు. ఆ ధన్యత నీకు కావాలా బిడ్డ? తప్పకుండా ఆయన నీకు ఇస్తాడు ఆ ధన్యత. అందుకే అన్నాడు సామెతల గ్రంథం 8:20 నీతి మార్గమందును న్యాయ మార్గములందును నేను నడుచున్నాను. అదే రీతిగా కీర్తనల గ్రంథం 25:12 అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. భయభక్తులు గలవాడెవడో, దేవుని యందు భయము భక్తి గలవాడేవడో వాడు కోరుకోవలసిన మార్గము ఆయన తెలియజేస్తాడంట. నీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఎలా నడవాలో, నువ్వు ఎలా చెయ్యాలో, నువ్వేం చెయ్యాలో ఆయన నీకు నేర్పిస్తాడు, నాకు నేర్పిస్తాడు. భయం ఉందా? భయం ఉంది, భక్తి ఉంది. మళ్ళీ తల్లిదండ్రులు నేర్పించారు భయం, అమ్మో గుడికి వెళ్ళకపోతే అపాయం కలిగిపోతుందేమో, అయ్యో ఇట్లా అయిపోతుందేమో. భక్తిగా ఉండాలని మన తల్లిదండ్రులు మనకు నేర్పించిందే నేర్చుకుంటున్నాం, కానీ మార్పు లేదు మన జీవితంలో. నేర్చుకోవడం కాదు, అలవర్చుకోవాలి. అందుకే అన్నాడు, అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకోను. అతని ప్రాణము నెమ్మదిగా ఉంటుంది. ఆ కోరుకోవలసిన మార్గం, ఆయన మనతో ఉన్నాడు కాబట్టి. మన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు, మనతో ఉన్నాడు. మనకు బాధలు కలిగిన, ఇబ్బందులు కలిగిన, రోగాలు కలిగిన, మనల్ని బాగు చేయగల గొప్ప దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి దేవుడు మనకి నెమ్మదినిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, నెమ్మదినిస్తాడు. అతడు సంతానం భూమిని స్వతంత్రించుకున్ను. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసేయున్నది. హల్లెలూయా, ఆయన నిబంధనను వారికి తెలియచేయను. ఏమేమి జరగబోతున్నాయో, ముందు ఏం జరగబోతున్నదో దేవుడు ఆ మర్మాల్ని బయలుపరచడంట. దానియేలుకి బయలుపరచండి. ఎంత గొప్ప దేవుడు కదా! దేవుడు మహోన్నతుడండి. ఆయన యందు మనం ఉన్నప్పుడు ఆయన మనతో ఉంటాడు, మన పట్ల కార్యాలు జరిగిస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు. మరి ఒక భక్తుని, ప్రవక్తని గురించి మీ ముందట ఉంచాలనుకున్నాను. హబక్కు గ్రంథము 3:3 ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన ఉగ్రత వర్తమానం విన్న తర్వాత దైవ సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే 2 యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరిచయం. సంవత్సరాలు జరిగిపోతున్నాయ్యా, ఇంకా మా జీవితంలో నూతనం లేదయ్యా, మా జీవితంలో ఇంకా వివాహం కాలేదయ్యా, మా జీవితంలో ఇంకా ఇండ్లు రాలేదయ్యా, మా జీవితంలో ఇంకా ఉద్యోగాలు రాలేదయ్యా, మా జీవితంలో ఇంకా నెమ్మది లేదయ్యా, మా జీవితంలో అప్పులు పాలే, మా జీవితంలో ఏదీ లేకుండా ఏడుస్తూ ఉన్నామయ్యా అని మనం రోజు వాపోతున్నాం. కానీ ఇక్కడ హబక్కు అంటున్నాడు, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాలు నూతనపరచు. మనం ప్రార్థన చేద్దాం ఈ దినాన్ని. హబక్కుకు చేసిన ప్రార్థన మనం చేద్దాం. అయ్యా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యం నూతన పరచము, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయము. ఏం జరగబోతుందో ఈ సంవత్సరం, మరుక్షణం ఏమవుతుందో మనకి తెలియదు. కానీ ఆ సైతాను వలలో నుండి, పాపపు వలలో నుండి మేము చిక్కకుండా మమ్మల్ని కాపాడయ్యా. ఇంకా అన్నాడు, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునము. నువ్వు కోపగించయ్యా, నీ దయ ఆయుష్కాలం ఉంటుంది. నువ్వు కోప్పడయ్యా, కానీ మాకు దీవెన ఉంటుందయ్యా. ఆయన కోపము నిమిషం మాత్రమే, ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది. అందుకన్నాడు కీర్తనల గ్రంథం 30:5
ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును. దయ ఆయుష్కాలం అంతయు నిల్చును. సాయంకాలమైన ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. నేను ఎన్నడు కదలనని నా క్షేమ కాలమని అనుకుంటుని, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి. హల్లెలూయా హల్లెలూయా. దావీదు భక్తుడు అంటున్నాడు, నీ కోపం నిమిషం మాత్రమేనయ్యా దయ ఆయుష్కాలం. కానీ మనుషుల కోపం ఎట్లుంటుందండి? పగ, ద్వేషం, ఈర్ష. వాడు చచ్చిపోయేదాకా, వాడు అడుక్కు తినేదాకా, వాడి జీవితం అంతా నాశనం అయిపోవాలని ఈ లోక మనుషులు చూస్తూ ఉంటారు. వాడు మంచిగా అయితుంటే ఇష్టపడరు. మనం మంచిగా అయితే ఇష్టపడతారండి? మనం మంచి బట్టలు కట్టుకుంటే ఇష్టపడతారా? మనం ఇల్లు కొనుక్కుంటే ఇష్టపడతారా? మనం ఏదైనా చేస్తే ఇష్టపడతారా? ఎవరన్నా కోపం ఎక్కువ, అబ్బా ఎట్లున్నారని 10 మందితో మనం చెప్తూ ఉంటారు. కానీ ఆయన కోపము నిమిషం మాత్రమే. దయ, వాత్సల్యము, నూతనంగా. అందుకే అంటున్నాడు, సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియపరచము, కోపించుతూనే వాత్సల్యము జ్ఞాపకమునకు తెచ్చుకొనము దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. ఒక వ్యక్తి ఉన్నాడంట, ఒక వ్యవసాయకుడు. ఆయన ఏం చేశాడంటే, ఆ ఇంటి పక్క ఆయనకు అంటే భూమి తగాద పొలం ఉన్నది, వాళ్ళకొక గట్టు ఉన్నది. ఆ గట్టు కోసము, ఇది నా గట్టు అంటే ఇది నా గట్టు అని ఇద్దరు కొట్లాడుతూ, ఇద్దరు క్రైస్తవులే, ఇద్దరు కొట్లాడుకుంటూనే ఉన్నారు. చాలా కాలం నుంచి కొట్లాడుకుంటున్నారు. ఇది నా గట్టు అంటే ఆయన అంటాడు, ఇది నా గట్టు అని అంటున్నాడు. ఒకరోజుని దేవ సహాయం అనేట ఆయనకు మరణకరమైన రోగం వచ్చింది. ఇక చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు దేవ సహాయం. ఉన్నప్పుడు వాళ్ళ భార్య అన్నది, అయ్యా మరి నువ్వు మరణ సయ్యం మీద ఉన్నావు కదా, మరి నువ్వు చచ్చిపోక ముందట పాస్టర్ గారిని పిలిపించి ఆయనకు హోలీ కమ్యూనియన్ నీకు ఇప్పిస్తున్నాయా, మరి పిలువమంటారా పాస్టర్ గారిని అంటే, వద్దొద్దొద్దు అన్నాడు. లేదయ్యా, చనిపోక ముందట మనం ఎట్లా తీసుకుంటాం కదా, ప్రభురాత్రి భోజనం ఇప్పిస్తానయ్యా అన్నాడు. అంటే సరే పిలువమన్నారు. పిలువమన్న తర్వాత పాస్టర్ గారు వచ్చారు. పాస్టర్ గారు వచ్చి, అయ్యా ఇగో ఆయన చిందింపబడిన రక్తం, ఇది నా శరీరం అని ఆ పాస్టర్ గారు చెప్తూ అన్నారు, అయ్యా నీవెవరి మీద అయినా కోపం ఉంటే కోపము మానుకొని క్షమాపణ అడుగు, నీకెవరైనా విరోధులు ఉంటే వారికి వారితో సమాధాన పడు అని అడిగితే ఆయన అన్నాడు, నేను సమాధాన పడనయ్యా, నా పక్కింట్లోడు చాలా గొడవ పెడుతున్నాడు, గట్టు కోసం గొడవ పెడుతున్నాడు, అది నాదంటున్నాడు, నేనేమో నాదంటున్నాను, అది అతనిదంటున్నాడు, అది నేను నాదంటున్నాను, ఇట్లా చాలా సంవత్సరాలుగా గొడవ అవుతుంది కాబట్టి నేను సమాధానం పడనంటే పడను ఆయనతో అని అన్నాడు. అప్పుడు పాస్టర్ గారు అన్నారు, అయ్యా సమాధాన పడువారు ధన్యులు, మరి తప్పకుండా మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలి కదా, సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు, మరి ఆయన శరీరం ఆయన రక్తమును తీసుకుంటున్నావు కదా, తప్పకుండా నువ్వు సమాధాన పడాలి, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ లోకంలో సమాధాన పడాలి అని ఆ పాస్టర్ గారు చెప్తున్నారు. చెప్తుంటే భార్య కూడా చెప్పిందంట, అయ్యా సమాధాన పడండి అయ్యా, ఏ నువ్వు చెప్పడానికి వీల్లేదని అన్న తర్వాత, ఆ మాటలని ఉన్న తర్వాత పాస్టర్ గారు అన్నారంట, మరి ఈ హోలికా మీ ఇయ్యాలి కదా, ప్రభురాత్రి భోజనం ఇయ్యాలి కదా, మరి నువ్వు సమాధాన పడని అంటున్నావు, ఎలాగయ్యా సమాధాన పడు అని అంటే, సరే ఇంతగా మీరు చెప్తున్నారు కాబట్టి నేను తప్పకుండా సమాధాన పడతాను అన్నాడట. అన్న తర్వాత ఆయన వచ్చిందంట, ఆయన వచ్చిన తర్వాత ఆయనతో సమాధాన పడుతున్నానని చెప్పి ఆ పక్క ఎవరైతే గొడవ పెడుతున్నారో ఆయనని పిలిపించారు. పిలిపించిన తర్వాత మీరు ఇద్దరు సమాధాన పడండి అంటే సమాధానం పడ్డాడట, ఇగో నేను సమాధాన పడుతున్నాను అని చెప్పగానే వెంటనే అలా పెద్ద కొడుకుని పిలిచాడట, రే ఇక్కడ రారా అని పిలిచాడంట. కొడుకు వచ్చాడు, ఏం డాడీ అంటే, ఇదిగో నేనైతే సమాధాన పడుతున్నాను కానీ నువ్వైతే సమాధాన పడకురా, ఆది మనదే గట్టు, దాని కొరకు నువ్వు పోరాడరా అన్నాడట. చూసారా కోపము ఎందుకండి, అంత పగ ద్వేషం ఎందుకు? మరి ఆయననే మన ఎడల కోపగించుకుంటే మనం ఎక్కడుంటాము? ఆయన కోపము నిమిషం మాత్రమే, దయ ఆయుష్కాలం. మనం బ్రతికినంత కాలము ఆయన దయ చూపించే దేవుడు అంట. అందుకే విలాప వాక్యాలు 3:22 అంటున్నాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మేము నిర్మూలం కాకున్న వారం. మనం నిర్మూలం కాలేదు ఎందుకంటే ఆయన దయ వాత్సల్యత మనపైన ఉన్నందుకే. కరోనా వచ్చి 1,00,000,000,000 మంది ప్రపంచమంతా చనిపోయారు, కానీ ఇంకా నువ్వు బ్రతుకున్నావంటే, నేను బ్రతుకున్నానంటే ఆయన వాత్సల్యత. ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి, ఎంతో భయంకరమైన బాధలు ఉన్నాయి,
నా బిడ్డకైతే వెన్నెముక ఇరిగిపోయింది, ఈ రిబ్స్ అన్నీ ఇరిగిపోయి తలంతా పగిలిపోయింది, అన్నీ గాయాలే నా బిడ్డకు. కానీ ఆయన దయ చూపించాడు, వాత్సల్యత చూపించాడు, నా బిడ్డను బ్రతికించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మేము నిర్మూలం కాకున్న వారం అను దినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నది. ప్రతి దినం ఆయన వాత్సల్యత పుట్టుతున్నందుకే మనం బ్రతుకున్నాం. హల్లెలూయా. మనుషులు వాత్సల్యత, మనుషులు మనం ప్రేమిస్తారండి, ఎప్పుడు పగే. మనం చిన్న మాట అన్నా అది తప్పుగా తీరుస్తారు, మనం మంచి మాట్లాడినా వాళ్ళకి చెడ్డ మాటగా వినపడుతుంది ఈ లోక మనుషులు. కానీ అని అంటాడు, హబక్కు అన్నాడు, కోపించుచునే వాత్సల్యత చూపించాయా, నీ కార్యాలు జరుగుచుండగా నూతన పరిచయా. ఈ నూతన సంవత్సరంలో మనం అడుగుదాం, ప్రభా మా కార్యాలు జరిగించండియ్యా, మీ కృతజ్ఞతాస్థుతులు మీకు చెల్లిస్తామయ్యా. అందుకన్నాడు, సంవత్సరంలో జరుగుచుండగా దాన్ని తెలియచేయండి అయ్యా, ఈ సంవత్సరము నాకు తెలియచేయండి అయ్యా, నా బిడ్డ వివాహం కావాలని. ఈ సంవత్సరం నా బిడ్డలు మారాలయ్యా, నా కుటుంబం మారాలయ్యా, నీ సన్నిధిలో ఉండాలయ్యా, నీ గుడికి రావాలయ్యా, మేమందరం కలిసి నిన్ను స్తుతించాలయ్యా, నిన్ను ఆరాధించాలయ్యా, నిన్ను మహిమపరచాలయ్యా అని మనం ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటామో దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన చేసుకోవాలి, ప్రతినిత్యం బైబిల్తో దేవునితో ఉన్నప్పుడు ఆయన మర్మాలను మనకు బయలుపరుస్తాడు, ఏది జరగబోతుందో మనకు చూపిస్తాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసండి మన దేవుడు, గొప్ప కార్యాలు జరిగించే దేవుడు. అందుకే అన్నాడు కీర్తనలు 30:5 ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయాయుష్కాలం అంతా నిలుచును, సాయంకాలమని ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయం నా సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. రాత్రి అంతా ఏడ్చుకున్నా పొద్దున్నే లేవగానే సంతోషాన్ని ఆయన ఇస్తాడు మనకి, ఎందుకంటే కన్న వాత్సల్యత గల దేవుడు, మనల్ని కనికరించే దేవుడు. నేనెన్నడు కదలని నా క్షేమ కాలమని అనుకుంటుని, యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడండి, ఎంతైనా నమ్మదగిన దేవుడు. యెహోవా నీవే నా భాగమని నేను అనుకొంచున్నాను, ఆయన ఎందు నేను నమ్మకించుకొంచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. అందుకే హబక్కు ప్రార్థన చేశాడు, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాలు నూతన పరిచయా. మన జీవితాల్లో ఎన్నో కార్యాలు జరగకుండా ఆగిపోయినాయి, మళ్ళా తిరిగి మళ్ళా నూతనంగా చేయమని హబక్కు ప్రార్థన చేస్తున్నాడు. నీ కార్యములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచు, దైవ కార్యాలు నూతన పరచబడాలి, దైవ కర్మల్లో దైవాభివృద్ధి కలిగ చేయాలని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించుకుందాం. సంవత్సరంలో జరుగుతుండగా దాన్ని తెలియచేయము అయ్యా. మా జీవితాల్లో ఎన్నో సమస్యలు, వేదనలు, బాధ, అవి నూతన పరిచయా అంటూ కోపించుతూనే వాత్సల్యమును చూపించాయా, వాత్సల్యం చూపించమని మనం అడుగుదాం ప్రభువా. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడు, హబక్కుకు తీసుకున్నాడు. అంజూరపు చెట్టు పూయకుండినను, ద్రాక్ష చెట్లు పలింపకపోయినను, ఒలివ చెట్టు కాపులేక యుండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డలో లేకపోయినను, సాలలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించేదను. హల్లెలూయా, హల్లెలూయా. నిర్ణయం తీసుకున్నాడు, ఏమి లేకున్నా పర్వాలేదయ్యా. మా జీవితాల్లో కష్టాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు ఎన్ని కలిగినా పర్వాలేదయ్యా, ఎందుకంటే నా దేవుడు కార్యాలు జరిగించే దేవుడు, మా దేవుడు కోపించిన వాత్సల్యత చూపించే దేవుడు, గొప్ప దేవుడు. అందుకన్నాడు, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించను. అది నీ నిర్ణయం, అది మన నిర్ణయం. ఏమి లేకున్నా పర్లేదయ్యా, నేను యెహోవా యందు ఆనందిస్తాను అని నువ్వు చెప్పగలవా, ప్రిబిడ్డ చెప్పగలవా? ఇంకంటే నా రక్షణ కర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదును, ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాలం లేడి కాలవలే చేయును, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవచేయును. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పగలవా, నా బలము నీవేనయ్యా, నా కోట నీవేనయ్యా, నా ఆనందము నీవేనయ్యా, ఏది లేకపోయినా పర్వాలేదు, కానీ
ఒకటి విశ్వసిస్తున్నానయ్యా, తప్పకుండా నువ్వు కార్యాలు జరిగిస్తావని, తప్పకుండా ఈ సంవత్సరం అద్భుతాలు జరిగిస్తావని నేను నమ్ముతున్నానయ్యా అని ప్రార్థిస్తావా? తప్పకుండా కార్యం జరిగిస్తాడు. బిడ్డ, నిరాశలో ఉన్నవా? నిస్పృహలో ఉన్నవా? ఇంకేమి లేదు నా బ్రతుకు, ఎందుకు ఇలాగ అయిపోయింది, నా జీవితం ఎందుకు ఇలాగ అయిపోయింది, నా జీవితం ఎందుకు ఆగిపోయింది అని తొందరపడుతున్నావా? నువ్వు నమ్మిన దేవుడు గొప్ప కార్యాలు చేయగల దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు ఏల్షదాయి సర్వశక్తి గల దేవుడు మన దేవుడు. దేవుడు తప్పకుండా నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు, నీ పట్ల ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. ఆయన సన్నిధిలో ప్రార్థించి, అయ్యా మీ ప్రణాళిక ఏంటయ్యా నా జీవితం పట్ల, నీ ఉద్దేశాలు ఏంటయ్యా, ఏంటయ్యా నా బ్రతికి ఇట్లయిపోయిందయ్యా, నా జీవితం ఇట్లయిపోయిందయ్యా అని దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టుకున్నప్పుడు, అయ్యా నీ ప్రణాళిక ప్రకారం నెరవేర్చేయి అన్నప్పుడు, తప్పకుండా ఆయన నీ ప్రణాళికని నీకు సహాయం చేస్తాడు. నిన్ను నడిపించే దేవుడు, నిన్ను విడవడమ్మా, నిన్ను ఎడబాయడు, నిబ్రం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చగల దేవుడు, అబద్ధ మాటానికి ఆయన నరుడు కాడు. ఎందుకు ఇలా జరిగిపోయిందంటే ఆయన చిత్తానికి మనం తల వంచాలి, ఆయన చిత్తానికి మనం తల వంచాలి. ఆయన మేలు చేసే దేవుడు, కీడు చేసే దేవుడు కాదు. తప్పకుండా నీ పట్ల అద్భుతం జరిగిస్తాడమ్మా, ధైర్యం తెచ్చుకో. ఆయన అన్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ అయినా ధైర్యం తెచ్చుకో, నేను లోకాన్ని జయించి ఉన్నాను అన్నాడు. జయించగల గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. అందుకే చెప్పయ్యా, నువ్వు నాకు సహాయం చేయండి అయ్యా, నువ్వు అద్భుత కార్యాలు నా పట్ల జరిగించండి అయ్యా. ఇగో నేను బాధపడుతున్నానయ్యా. అందుకే హబక్కు కన్నట్లు యెహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యాలు నా కార్యాలు నూతన పరిచయ ప్రార్థన చేయి. హబక్కు ప్రార్థన చేసినట్లు ప్రార్థన చేయి. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయండి అయ్యా, నా జీవితం ఏంటో తెలియచేయండి అయ్యా, నా పరిస్థితి ఏంటో నాకు తెలియచేయండి అయ్యా. కోపించేయ్యా, కానీ వాత్సల్యత చూపించవా, నాకు వాత్సల్యత చూపించవా అని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నీ పట్ల అద్భుత కార్యం జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడవయ్యా, హబక్కుకు నిర్ణయం తీసుకున్నాడయ్యా. సాలలో పశువులు లేకున్నా, పైరు పంటకు రాకపోయినా, ఏది లేకపోయినా నేను యెహోవా యందు ఆనందించదను, ఉన్నత దుర్గం మీద ఎక్కుతాను అన్నాడు. నా కొండవు నీవే అన్నాడు, నాకు ధైర్యం నీవే అన్నాడు ప్రభువా. అవును ప్రభువా, మా జీవితంలో కూడా మేము కూడా అలాగే చేయడానికి సహాయం చేయండి. హబక్కుకు చేసిన ప్రార్థన, నీ సంవత్సరములు జరుగుచుండగా నూతన పరచమన్నాడు, కోపించుచునే వాత్సల్యత చూపించండి అయ్యా. మేము కూడా ఈ సాయంకాల సమయమున ప్రార్థిస్తున్నాం. ఏ వేదనతో, ఏ బాధతో ఈ టీవీ దగ్గర కూర్చున్నారు, మాకు ఇంక ఏమి లేదే, మా జీవితం ఏంటి, మా జీవితం ఆగిపోయిందే, మా బ్రతుకులు ఏంటని వేదన పడిపోతున్న ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడయ్యా, నువ్వు మాట్లాడు, నువ్వు సహాయం చేయండి అయ్యా. ఈ సంవత్సరం తప్పకుండా కార్యాలు జరిగించండి అయ్యా. నీ మాట జీవము గలదయ్యా, నీ మాట శక్తి కలిగిందయ్యా, మాట ఇచ్చి నెరవేర్చగల దేవుడు. వేదనతో కూర్చున్న ప్రతి బిడ్డని కనికరించిండి అయ్యా, కృప చూపండి, అద్భుతం జరిగించిన ఆయన. అయ్యా నువ్వు ఒక్కడవే మార్పులైన దేవుడు, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదన్నావు, మీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. ప్రభా కార్యాలు జరిగించి వేదనతో దుఃఖంతో బాధతో ఉన్న ప్రతి బిడ్డను ఓదార్చి, ఏవేవైతే కార్యాలు ఆగిపోయినో ఆ కార్యాలన్నీ ఈ నూతన సంవత్సరంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. అంధకార శక్తుల్ని బంధిస్తున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు స్వస్థత విడుదల కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా కనికరించండి, మీరు కనికరించి మీరే మహిమ పొందుకునమని ఏ సతి పరిశుద్ధ నామమును పెట్టి అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక. ఆమెన్.